అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట. ఎక్కువగా ఇబ్బంది పెట్టలే జాయింట్లలో ఒకటి మోకాలు. మరి మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తారు, తర్వాత ఆపరేషన్ ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ప్రశ్న. యూజువల్గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారంటే రెండు క్రైటీరియా మనం తీసుకుంటాం. ఒకటి రేడియలాజికల్ క్రైటీరియా, నెక్స్ట్ ఫిజికల్ క్రైటీరియా. ఈ రెండు ఎక్కువగా ఉండి మోకాలు పూర్తిగా అరిగిపోయి దానివల్ల పేషెంట్కి చాలా ఎక్కువ బాధగా ఉంది, ఆయన పనులు ఆయన చేసుకోలేకపోతున్నారు, ఖచ్చితంగా జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళడమే. అరుగుదల 4 స్థాయిలో ఉండి క్రిటికల్ డిస్టెన్స్ బాగా తగ్గిపోయి థ్రెషోల్డ్ లెవెల్ బాగా తేడా వచ్చేసేసి ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే చేసుకోవాల్సింది జాయింట్ రీప్లేస్మెంట్. అది యూజువల్గా చాలామంది డాక్టర్లము ఆర్థోపెడిక్ సర్జన్లు అందరూ ఫాలో అయ్యే క్రైటీరియా అన్నమాట. ఇక్కడ కొంత రిలేటివిటీ అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, సైకలాజికల్ ఇష్యూస్తో పాటు తో ఈ ఇండికేషన్స్ క్రైటీరియా కొంత వేరీ అయ్యే అవకాశం ఉంది అన్నమాట. సో అక్కడ మనము నిర్ణయం అనేది కస్టమ్ మేడ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పింది మాత్రము జనరలైజ్డ్ నిర్ణయం అన్నమాట. మరి ఆపరేషన్కు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటగా ఆపరేషన్ మనకు ఎంతవరకు అవసరం ఉన్న పాయింట్ నిర్ధారణ చేసుకున్న తర్వాత మనకున్న కోమార్బిడ్ కండిషన్స్ ఏమున్నాయి, బీపీ ఉందా, షుగర్ ఉందా, గుండె ప్రాబ్లం ఉందా, ఆస్తమా ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే ఇంకేదన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా అనేది క్లాసిఫై చేసుకున్న తర్వాత వాటన్నిటినీ కంట్రోల్లోకి చేసుకోవాలి. ఆపరేషన్కి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేసుకొని ఫిట్నెస్ పరీక్షలు చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి గుండె డాక్టర్ గారిని, షుగర్ డాక్టర్ గారిని, ఖచ్చితంగా మత్తు డాక్టర్ గారిని ఆపరేషన్కు ముందే మనం కలవడం వల్ల ఏమవుతుందంటే ఫిట్నెస్ వస్తుంది, ఆ రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఎలెక్టివ్ సర్జరీ. ఎలెక్టివ్ సర్జరీ అనేది ఏమిటి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాము, అదొకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా రిస్క్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆపరేషన్కు ముందు రోజు అడ్మిట్ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకొని 1-2 రోజుల్లో మళ్ళీ మీరు డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నిట్లోకెల్లా ప్రధానమైనది ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లో పేషెంట్ చేయాల్సింది, పేషెంట్ మాత్రమే చేయాల్సింది, మిగతావన్నీ చుట్టుపక్కల వాళ్ళు చేయొచ్చు. డబ్బు కట్టడం కానీ, షుగర్ కంట్రోల్ చేసుకోవడం కానీ, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవడం కానీ, మీ పేషెంట్ మాత్రమే చేయాల్సింది ఏమిటంటే ఫిజియోథెరపీ. అందుకని ఎక్సర్సైజెస్ ఆపరేషన్కు ముందే సాధ్యమైనంత వెళ్ళిన అడ్వాన్స్లో మినిమం 1-2 రోజుల్లో గ్యాప్ ఎవరికైనా ఉంటుంది. 4-5 రోజుల గ్యాప్ కంటే తక్కువగా అయితే ఎవరిలో కూడా ఉండదు నాకు తెలిసి 90% ఆఫ్ ద సిచ్యువేషన్స్లో. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే ఆపరేషన్ తర్వాత అలవాటు అయిపోవడం వల్ల ఫిజియోథెరపీ సులభతరం అవుతుంది, నొప్పి తక్కువగా ఉంటుంది, రెగ్యులర్గా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నేల మీద కూర్చోవడం లాంటివి చేయకూడదు కాబట్టి ఇంట్లో ముందే కొన్ని చైర్స్ కానీ, లేకపోతే నడవడానికి ఒక పెద్ద ఖాళీ స్థలం కానీ, తర్వాత ఎక్కడైనా స్లిప్పరీగా ఉండే అవకాశాలు ఉంటే అక్కడ ఏదైనా టైల్స్ మార్చుకోవడం లాంటిది కానీ, లేకపోతే గ్రాబ్ రాడ్స్ కానీ, లేకపోతే సైడ్ రైల్స్ కానీ అడ్జస్ట్ చేసుకోవడం లాంటివి, ఇటువంటి జాగ్రత్తలు, సోషల్ జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది. సో మీ అవకాశాన్ని బట్టి, మీ ఫైనాన్స్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే రోబోటిక్కే ఖచ్చితంగా చేయాలని ఇంతవరకు ఎక్కడ కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదు. కానీ జాయింట్ డిఫార్మిటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బోన్ని కన్జర్వేటివ్గా కట్ చేయడానికి మాత్రము రోబోటిక్ బాగా ఉపయోగపడుతుంది. లేదా ఒకవేళ ఇంప్లాంట్లో పెరిగే ఖర్చు మనం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు నాన్ రోబోటిక్ తోటి కూడా అంతే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ మా హాస్పిటల్లో అయితే మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ చేస్తున్నాం. అంటే కండరాన్ని కట్ చేయకుండా దాన్ని పక్కకు జరిపి ఆపరేషన్ చేస్తున్నాం. దానివల్ల ఏమైపోతుందంటే ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంది, నొప్పి చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అన్నమాట.
అందుకని జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో మీరు తీసుకున్న ట్రీట్మెంట్లన్నీ ఫెయిల్ అయిపోతే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడం అన్నది ప్రప్రథమైన మార్గం. అది కాకుండా ఇంకా ఏది చేసినా కానీ రిజల్ట్ అనేది చాలా టెంపరరీ.